నమస్తే రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బూమింగ్ అయిన బిజినెస్ డైరీ ఫార్మింగ్ మనమే కనుక డైరీ ఫార్మ్ పెట్టాలంటే ఆవులు గేదెలు చాలా అవసరం ఆవుల్లో చూసుకున్నట్లయితే చాలా రకాలైన జాతులు ఉన్నాయి ఆ జాతుల్లో గిర్ జాతి హెచ్ఎఫ్ జెర్సీ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి గిర్ ఆవులు మీలో చాలా మందికి తెలుసు అనుకుంటా ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అయిన బ్రీడ్ చాలా ఎక్కువ ధర ఎందుకంటే వాటి యొక్క పాలు లీటర్ పాలెంతో తెలుసా అక్షరాల ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు చాలా మంచు అనమాట ఈ పాలు ఏ టూ పాలు సో మనం గిరి చూసుకున్నట్లయితే ఇవి దేశీయ ఆవులు మన దేశానికి చెందినవే మన దేశంలో గుజరాత్ ప్రాంతానికి చెందినవి గుజరాత్ రాష్ట్రంలో ఒక అడుగు ఉంటుందన్నమాట దాని పేరు గిర్ ఆ అడవుల్లో ఎక్కువగా ఉండేవి ఈ ఆవులు ఆ కారణం చేత ఈ ఆవులకు గిర్రావులు అని చెప్పి పేరు పెట్టారు మన రైతులు అక్కడి నుండి ఇక్కడికి తెచ్చుకొని పెంచుతూ ఉన్నారు మన దగ్గర కనుక గిర్రుంటే సిరుల వర్షమే చాలా ఎక్కువగా లాభాలు పొందవచ్చు ఎందుకంటే పాల ధర చాలా ఎక్కువ మార్కెట్ ఉందనుకోండి లక్షల్లో ఆదాయం పొందవచ్చు నాకు తెలిసిన ఒక రైతున్నారు ఆయన పేరు ఎంసీ రామచంద్రన్ హొసూర్ అనమాట ఆయన చూసుకున్నట్లయితే గత ముప్పై సంవత్సరాలుగా గిర్రావులు హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు ఈ విధంగా ఆరు రకాలైన ఆవులను పెంచుతూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు అయినా డైరీ ఫామ్ని నడుపుతున్నారు దాంతోపాటు ఆవులను పెంచి అమ్ముతూ ఉన్నారనమాట ఈ విధంగా డబ్బుల్ని సంపాదిస్తూ ఉన్నారు గిర్రా అనే ఒక జాతి దీని ఆర్జిన్ వచ్చి గుజరాత్ మన సౌత్ జూనియర్లో లేదు ఇంతవరకు ఇంతకుముందు ఆల్రెడీ మేము ఎదుర్కొని గుజరాత్కి వెళ్ళేటప్పుడు దీని అంతా మొత్తం గాలిచ్చి ఆ వెటనరీ డిపార్ట్మెంటు కొందరు రైతులతో కలిసి డైరీ పెద్ద పెద్ద డైరీలు పెట్టే వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ ట్రావెల్లో దొరికినది గిర్ అనే ఒక పెద్ద ఒక గోమాత దీనికి చెవులు వచ్చి ప్రాముఖ్యత ఏమట్లంటే లాంగ్గా ఉంటుంది చెవులు వచ్చి సాధారణంగా వచ్చి షార్ట్గా ఉంటుంది దీనికి లాంగ్గా ఉంటుంది కొమ్ములు మనం ఇప్పుడు ఒంగోలు గీత్త ఈ కాంగాయం ఉమలచేరి జవ్వరి ఇలాంటి మన సౌత్ జీవనలో ఉండే ఆవులకింత ప్రాముఖ్యముగా దీనికి చెవులు ఆ కొమ్మలు కలర్ ఇది గోల్డెన్ బ్రౌన్గా ఉంటుంది గోల్డెన్ బ్రౌనే మన ఊర్లో దొరికే ఆవులకంతా ఉంటుంది కానీ గోల్డెన్ బ్రౌన్ వచ్చి గిరిలో వచ్చి ప్రాముఖ్యత దాని తర్వాత బ్లాక్ అండ్ వైట్ వైట్ అండ్ గ్రే ఇది చాలా రకాలుగా ఉంటుంది తొమ్మిది రకాలుగా ఉంటుంది కానీ మంచి బ్రీడ్ కావాలా మనం మంచి పాలు కావాలనే కోసమే దీన్ని ప్రయాణం చేశాము మనం కనుక ఈ డైరీ ఫామ్ని చేస్తున్నట్లయితే మనం మూడు నుండి నాలుగు విధాలుగా ఆదాయం పొందవచ్చు ముఖ్యంగా పాలు ఆల్రెడీ చెప్పా ఈ గిర్రావులు ఏటు పాలని ఇస్తూ ఉంటాయి ఏటు పాలల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఆ కారణం చేత ధర అన్నది చాలా ఎక్కువ మనం కనుక ఒక కప్ ఆఫ్ మిల్క్ చిన్న గ్లాసులో పాలను తాగుతున్నట్లయితే ఆ పాలల్లో క్యాలరీస్ వన్ ట్వంటీ టూ ప్రోటీన్స్ ఎయిట్ గ్రామ్స్ ఫ్యాట్ ఫైవ్ గ్రామ్స్ అదేవిధంగా ఫైబర్ జీరో గ్రామ్స్ దాంతోపాటు విటమిన్ ఏ డి బీట్వాల్ కాల్షియం పొటాషియం ఇన్ని రకాలైన పోషకాలు ఉంటాయి ఇన్ని పోషకాలు ఉండడం వలన మన హార్ట్కి చాలా అంటే చాలా మంచిది ఈ పాలు ఈ ఆవులు చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనిమిది నుండి పదిహేను లీటర్ల పాలనిస్తూ ఉంటాయి ఓకేనా సో పాలు కూడా పర్ల బాగానే వస్తూ ఉంటాయి ధర కూడా బాగుంది అదేవిధంగా మార్కెట్ కూడా ఉంది ఆ కారణం చేత భారీగా లాభాలను పొందవచ్చు దానికి ఆవు పెట్టుకుంటే పాలు పెద్దుకొని పాలు అమ్ముకుని వచ్చని ప్రతి మనిషి మైండ్లో ఉంటుంది కానీ పాలే కాకుండా ఇతర సామగ్రహాలతో కలిపి బై ప్రోడక్ట్కి ముందు వచ్చేటప్పుడు ఒక్క రూపాయి ఆదాయం నుంచి పది రూపాయల గంటలు ఎక్కువగా మనకు ఆదాయం వచ్చేటప్పుడు బై ప్రోడక్ట్కి వెళ్ళిపోవచ్చు ఈ ఇన్ని ప్రోడక్టులు పాలు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి ఈ ఐదు ప్రోడక్టులను మంచి డబ్బు ఈ రోజుల్లో పోతున్నది పాలు తీసుకుంటే నూట ఇరవై రూపాయలకు పోతుంది పెరుగు తీసుకుంటే ఎన్నూట యాభై రూపాయలు పర్ లీటర్ పోతుంది మజ్జిగ తీసుకుంటే ఫార్టీ రూపీస్ పర్ లీటర్ పోతున్నది నెయ్యి తీసుకుంటే టూ 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 థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పోతున్నది ఇది తప్ప వచ్చి పన్నీర్ ఏ టూ పాల్లో పన్నీర్ చేస్తే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పోతుంది ఐస్ క్రీమ్ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది చాలా ప్రోడక్ట్ అంతే మిషన్ అది ఎక్కువగా కమర్షియల్గా వెళ్ళాలి మనం ఏగి లేకుండా రెండు పశువులు పెట్టుకునే ప్రతి మనిషి ఇంట్లో ఆదాయం చూడాలి అట్లంటే హోల్ ట్రెడిషన్స్లో చేసుకుంటే ఖచ్చితంగా రోజుకొచ్చి వచ్చి వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు దీంట్లో ఏ ఒక్క తేడా ఉండదండి సో మనం కనుక ఈ ఆవులను పెంచుకుంటున్నట్లయితే ముందుగా పాల ద్వారా ఆదాయం పొందవచ్చు లీటర్ యావరేజ్గా వంద రూపాయలకి అమ్ముకోవచ్చు తక్కువలో తక్కువ ఎనభై సో ఈ విధంగా పాల ద్వారా పొందవచ్చు అదేవిధంగా పేడ పేడను మనం సెపరేట్గా అమ్ముకోవచ్చు లేకపోతే మన పొలాలకే యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా సెల్లింగ్ మనం ఆవులను పెంచి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు ఈ విధంగా ఒక్క ఆవును మనం అమ్ముకోవచ్చు అదేవిధంగా మన దగ్గర కనుక ఉన్నట్లయితే అంటే మేలు అనమాట ఆవున్నట్లయితే క్రాసింగ్ చేయించి డబ్బును సంపాదించవచ్చు ఇన్ని విధాలుగా ఆదాయం పొందవచ్చు ఒక్కో ఆవు దానికి పెట్టుబడి ఒకటిన్నర లక్ష రూపాయలు పెట్టుబడి పెడతారు ఒక్క రోజుకి వచ్చి ఇన్నూరు రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది దాని నుంచి ఆదాయం ఎలా మనకు వస్తుందంటే అది గర్భధారణలో మనం తీసుకుంటాం లేదా పాలెండ్ తీసుకుంటాం ఒకటిన్నర లక్ష రూపాయలకి ఆ రోజే నుంచి నాకు మొదలు పెడుతుంది పది లీటర్ల నుంచి పదిహేను లీటర్ ఒక ఆవు ఈచ్ వన్ ఒక పశువులో థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ రోజుకొచ్చేటప్పుడు మనం పెట్టుబడి పెట్టిండేది ఒకటిన్నర లక్ష మొత్తం ఆవుకి రోజుకి ఇన్నూరు రూపాయలు ఎక్స్పెండిచర్ మనకు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తే పెట్టుబడి పెట్టిండే దాంట్లో దానికి ఈఎంఐ కాస్ట్ అని చెప్పి త్రీ హండ్రెడ్ తీసేయండి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ ఎక్స్పెండేచర్ తీసేయండి ఐదు వందలు పోతే వెయ్యి రూపాయలు ఫర్ కౌస్ నిలబడుతుంది ఆ వెయ్యి రూపాయల్లో లేబరు నీ ఓనర్ ఎక్స్పెండేచరు నీ పెట్రోల్ ఫ్యూల్స్ అంతా మొత్తం ఫైవ్ హండ్రెడ్ తీస్తే రోజుకి ఒక పశువు నుంచి నీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తే మున్నూట అరవై దినాలు ఇంటూ ఫైవ్ హండ్రెడ్ లెక్కేస్తే ఎంత వస్తుంది గుణాకారం చేసుకోండి ఇదే ఫైవ్ ఇయర్స్కి ఎంత వస్తుంది కాల్కులేషన్ చేసుకోండి త్రీ ఇయర్స్ మనం పశువు పెంచుకొని తిరిగి గర్భధారణలు అమ్మితే ఒకటిన్నర లక్ష రూపాయలు తీసిండి ఆవు అది రెండు లక్ష రూపాయలు కూడా పోవచ్చు ఎలాంటి సెకండ్ ఎలక్ట్రిషియన్ అంటే రెండవసారిగా బిడ్డ ఇచ్చేది థర్డ్ ఎలక్ట్రీషియన్ అంటే మూడో కేజీతో బిడ్డ ఇచ్చేది అంతా ఇది ఎక్కువ హీల్డింగ్ ఇచ్చేటప్పుడు రేట్ పెరిగిపోతూనే ఉంటుంది అప్పుడు మీరు పెట్టుబడి పెట్టిండేది ఎక్కడ పోదు ఇది ఫిక్సెడ్ డెపాజిట్ లాగా వచ్చే ఆదాయం మీకు ఇంట్రెస్ట్ తొంభై ఐదు వేల రూపాయలు పెడితే ఒక ఆరు లీటర్ ఇస్తుంది ఒక లక్ష రూపాయలు ఇస్తుంటే ఒక ఎనిమిది లీటర్ ఇస్తుంది ఒకటిన్నర లక్ష రూపాయలు పెడితే పన్నెండు నుంచి పదిహేను లీటర్లు ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీ దగ్గర ఒక ఆవు ఉంది ఆ ఆవు రోజుకు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుంది కొన్ని కొన్ని చూసుకున్నట్లయితే పది పదిహేను ఆ విధంగా ఇస్తే తక్కువలో తక్కువ ఎయిట్ లీటర్స్ అనుకుందాం ఇంటి యొక్క అవసరాల కోసం మూడు లీటర్ల పాలు తీసేయండి రిమైనింగ్ ఫైవ్ లీటర్స్ మనం కనుక మార్కెట్ని క్రియేట్ చేసుకొని లీటర్ వంద రూపాయలకి అమ్ముకున్నట్లయితే రోజుకు ఐదు వందల రూపాయలు ఒక ఆవు ద్వారా ప్రతిరోజు ఆదాయం ఐదు వందలు మన దగ్గర కనుక వెయ్యి ఆవులు లేకపోతే వంద ఆవులు తక్కువ తక్కువ వంద ఆవులు ఉన్నట్లయితే ఒక రోజులో మనకొచ్చే ఆదాయం యాభై వేలు మనం మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలి ఎవరు వచ్చి అమ్మండి అమ్మండి అనరు మనమే అవగాహన పెంచి అమ్ముకుంటున్నట్లయితే రోజుకు వంద ఆవుల ద్వారా యాభై వేల ఆదాయం పొందవచ్చు నేను తీస్తా మూడు లీటర్లు తీస్తా ప్రతి ఆవు నుండి మూడు లీటర్లు తీసండి ఖర్చు కింద సో ఈ విధంగా ఆదాయం పొందవచ్చు ఒక్క రోజుకి యాభై వేలంటే నెలకి పదిహేను లక్షల రూపాయలు సో ఈ విధంగా పాల ద్వారా అదేవిధంగా ఆవులను అమ్ముకొని ఆదాయం పొందవచ్చు ఇప్పుడు పాలు మన దగ్గర స్టాక్ ఎలా ఉన్నదో దాని గురించి చూస్తే మన గుజరాత్ నది నాను రావులు ఉన్నది ఒక్క ఆవు వచ్చి టెన్ లీటర్ అంటే ఇంటూ ఫోర్ హండ్రెడ్ కవుస్ ఎంత అయింది నాలుగు వేల లీటర్ అయింది ఇంటూ హండ్రెడ్ రూపీస్ ఎంత అయింది నాలుగు లక్ష రూపాయలు అయింది నాకు ఇక నాలుగు లక్ష రూపాయల ఆదాయం డైలీ పాల్లో వస్తే నాకు మొత్తం నానూరు అసులకి ఆవులకి లేబర్ కాస్ట్ అంతా ఒక లక్ష రూపాయలు పోతే మూడు లక్ష రూపాయలు ఆదాయం ఉండదు కదా దాదాపు ఒక్క ఆవు మీద ట్రావెల్ చేస్తే మున్నూట అరవై రోజులకి మనకి దాంట్లో వన్ ఫిఫ్టీ డేస్ ఆదాయం ఉంటుంది వన్ ఫిఫ్టీ డేస్ అది రెస్ట్ పాయింట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ డేస్ ఇంటూ మట్లా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకి డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రాఫిట్ ఉంటుందండి ఓ గా నుంచి నాది వచ్చి కమర్షియల్గా మార్కెట్ పశువులు తెస్తుంటాను పశువులు అమ్ముతుంటాను గీ అమ్ముతుంటాను నెయ్యి పాలు అమ్ముతుంటాను పెరుగు అమ్ముతుంటాను మజ్జిగ అమ్ముతుంటాను ఇది రొటేట్గా నాకు ఇక రోజుకి వచ్చి టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ రూపీస్ ఇన్కమింగ్ వస్తుంది ఎలా పొందాలి అందుకని చెప్పే మనం మెంటర్ చేత ఒక కోర్స్ని రూపొందించాం ఏ టు జెడ్ వివరాలు ఆ కోర్సులో ఉంటాయి టూ కోర్స్ నమస్తే సార్ నా పేరు ఏజీ రామచంద్రన్ అని మేము ఇక్కడ తమిళనాడులో కృష్ణగిరి డిస్టిక్ కోసూరు పక్కన కెలమంగలో ఉంటాము మా కంపెనీ పేరు వచ్చి అరవింద్ మోడర్న్ ఫామ్ ఇండియా ప్రెసిడెంట్ మన దగ్గర ఉచితంగా రెండు రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఎకనామికల్గా ఉండే బ్యాంక్ లోన్స్ అరేంజ్మెంట్ చేసి ఇస్తాము అదే తరగ పాలు ఇచ్చే పాలు కానీ అమ్ముతాము హెచ్అ పాలు ఎక్కడ మీరు మార్కెట్ చేసుకోవాలి గీర్రావులు ఎక్కడ పాలు మార్కెట్ చేసుకోవాలి కుందేళ్ళు మాంసం ఎక్కడ మార్కెట్ చేసుకున్నాల మొత్తం నేను ట్రైనింగ్లో ఇస్తాను ఇండియన్ మినీ యాప్లో వచ్చి ఆల్రెడీ అన్ని సబ్జెక్టులు అనే అన్ని అన్ని స్టోరీస్ వచ్చి అన్ని కోర్సు దాంట్లో అప్డేట్ అయినది డౌన్లోడ్ చేసి చూడండి మళ్ళీ మీరు సంప్రదించాల్సి ఉంటే మన యొక్క అరవింద్ ఫామ్ అరవింద్ గోశాల అనే సమస్త కృష్ణగిరి డిస్టిక్లో ఓసూరు పక్కన ఉంటుంది మన యొక్క ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇంకొక నంబర్ నైన్ డబల్ ఫోర్ త్రీ జీరో డబల్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లు సంప్రదించండి గిర్రావులను ఏ విధంగా పెంచాలి డైరీ ఫామ్ని ఏ విధంగా పెట్టుకోవాలి మనం కనుక డైరీ ఫామ్ని పెట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది పెట్టుబడి పెట్టుబడి లేకపోతే ఏ విధంగా మనం లోన్ తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ నుండి ఏదైనా సబ్సిడీస్ ఉన్నాయా అదేవిధంగా షెడ్ను ఏ విధంగా నిర్మించుకోవాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది దాంతోపాటు ఆహారం వాటికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి వాటికి ఎలాంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి డైరీ ఫామ్లో ఎప్పుడెప్పుడు పాలను మనం తీయాలి ఆ పాలను ఎక్కడ అమ్మాలి మార్కెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి సోషల్ మీడియా ద్వారా పాలను ఏ విధంగా అమ్మాలి ఇలా ఏ టు జెడ్ వివరాలు ఆ కోర్సులో ఉంటాయి ఆ కోర్సు వచ్చేసి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉంది యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్